సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేమింగ్ విత్ రవి. సో ఫ్రెండ్స్, ఈరోజు కూడా మీకోసం అయితే చాలా అంటే చాలా మంచి అప్డేట్స్ తీసుకొచ్చేసాను. సో ఎలాంటి అప్డేట్స్ అంటే, ఫ్రీగా మనకి క్యారెక్టర్ రాబోతుంది ఈ 4th యానివర్సరీ స్పెషల్గా. అండ్ అలాగే ఫ్రెండ్స్, మనకి ఫ్రీగా ఏకే గన్ స్కిన్ అండ్ అలాగే M2 ఫోన్ అండ్ గన్ స్కిన్ కూడా రాబోతుంది, అది కూడా గోల్డ్ క్రియేట్స్లో అన్నమాట. సో ఎలా అంటే, మనకి ఇంతకు ముందు వచ్చింది కదా యూజీ గన్ గోల్డ్ క్రియేట్స్లో, అలా అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇవన్నీ మనకి ఎప్పుడు ఎలా రాబోతున్నాయని చెప్పేసి మీకు ఈ రోజు వీడియోలో ఫుల్గా అడిగే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అన్న. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది. సో ప్లీజ్ అన్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఫ్రెండ్స్, మీ అందరికీ ఇంకొక చిన్న విషయం తెలియదు అనుకుంటా, ఏంటంటే మనం ఫేస్బుక్లో లైవ్ చేస్తున్నాం. సో ఎవ్రీడే నేనైతే ఫేస్బుక్లో లైవ్ చేస్తున్నాను. సో మన ఫేస్బుక్ పేజ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వెళ్ళి ఫాలో అవ్వండి అన్న, అండ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐఎమ్ న్యూ ఫాలోవర్ అని చెప్పేసి. సో రేపు లైవ్లో నేనైతే బిగ్ షార్ట్ అవుట్ ఇస్తాను అనమాట, సో ప్రతి ఒక్కరికి కూడా. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, మన ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మీరు అయితే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఈ ఏకే గన్ స్కిన్ అండ్ అలాగే ఈ M249 రెండు కూడా మనకి క్రియేట్స్లలో రాబోతున్నాయి. సో ఆ క్రియేట్స్ వచ్చేసి మనం గోల్డ్ పెట్టి బై చేయొచ్చు అనమాట. సో గోల్డ్ కాదు, మనకి డైమండ్స్లో కూడా వస్తుంది. అంటే మనకి ఇంతకుముందు వచ్చింది కదా యూజీ అండ్ కర్డ్ గన్, సో గోల్డ్ పెట్టి బై చేయొచ్చు, లేదు అంటే డైమండ్స్ పెట్టి కూడా బై చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ పెట్టి బై చేస్తారనుకోండి, సో అది మీకు కూడా తెలుసు కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇవి రెండు కూడా మనకి ఏంటంటే మ్యాక్సిమమ్, సో మనకు వచ్చిన లీక్స్ అండ్ అప్డేట్స్ ప్రకారం రేపు మార్నింగ్ లోపు మనకైతే ఇవి మన క్రియేట్ సెక్షన్కి వచ్చేస్తాయని చెప్పేసి అయితే అప్డేట్స్ వస్తున్నాయి. ఒకవేళ రేపు రాకపోతే ఈ 1 వీక్లో వచ్చేస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు మనకి యూజీ అండ్ కర్డ్ గన్ వచ్చాయి కదా, సో అవి ఎవరెవరు తీసారు అండ్ ఎవరెవరు మిస్ అయ్యారని చెప్పేసి ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయనన్నా. అండ్ నాకైతే వచ్చేసాయి రెండు కూడా, మిస్ అవ్వకుండా తీసేసాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇవి రెండు కూడా మనకి ఫ్రీగా రాబోతున్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏకే గన్ స్కిన్కి అండ్ అలాగే M249కి అట్రిబ్యూట్స్ ఏమేమి ఉండబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయని చెప్పేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, సో చాలా అంటే చాలా క్లారిటీగా ఉంది. అండ్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు ఏకే అట్రిబ్యూట్స్ వచ్చేసి అండ్ ఏకేకి వచ్చేసి డ్యామేజ్ ప్లస్ ఉంది. సో అయితే మంచి విషయం అనుకోవచ్చు. అండ్ మీ దగ్గర కనుక ఎలాంటి ఏకేకి సంబంధించిన స్కిన్స్ లేవంటే, సో మీరైతే తీసుకొని ఆడేసుకోవచ్చు అని చెక్క. అండ్ అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ M249కి చూసుకుంటే మనకి రేంజ్ అండ్ అలాగే ఆర్మర్ పెనిట్రేషన్ అండ్ దీనికి మూమెంట్ స్పీడ్ అనేది మైనస్ చేశాడు. సో మీకు తెలుసు M249కి చాలా పెద్ద మ్యాగ్జిన్ ఉంటుంది, సో దాన్ని రీలోడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే మనకి గ్లూ వాల్స్ అంటే చాలా ఫాస్ట్గా పగలగొట్టేస్తుంది కదా, సో ఎవరు కూడా మిస్ అవ్వద్దన్నా. సో ప్రతి ఒక్కరూ తీసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇవి క్రియేట్స్ వచ్చిన తర్వాత మనకి టోకెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ క్రియేట్స్ ఓపెన్ చేసినప్పుడు మనకి పర్మనెంట్గా రావచ్చు, లేదంటే టోకెన్స్ వస్తాయి. సో మీ అందరికీ తెలుసు కదా, సో టోకెన్స్ వచ్చేసి మనం ఏంటంటే 100 టోకెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది మనకి ఏకే గన్ కావాలన్నా సరే, ఈ M249 కావాలన్నా సరే. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, మనకి పర్మనెంట్ కావాలంటే సో చాలా టోకెన్స్ అయితే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం వచ్చేసి 100 అనమాట. లేదు మనకి లిమిటెడ్ టైంకి కూడా కావాలంటే సో లిమిటెడ్ టైం కూడా తీసుకోవచ్చు, వాటికి వచ్చేసి తక్కువ టోకెన్స్ అయితే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా పర్మనెంటే తీసుకుంటారు అండ్ నో. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది వచ్చేసి మన ఫస్ట్ అప్డేట్ అనమాట. సో మనకి ఫ్రీగా M249 అండ్ అలాగే ఏకే స్కిన్స్ అయితే రాబోతున్నాయి కదా. అండ్ అలాగే ఫ్రెండ్స్, మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి ఫ్రీగా క్యారెక్టర్ రాబోతుందని చెప్పాను కదా ఈ 4th యానివర్సరీ స్పెషల్గా. సో ఈ 4th యానివర్సరీ స్పెషల్గా మనకైతే ఫ్రీగా క్యారెక్టర్ రాబోతుంది. సో మనం చేయాల్సింది ఏం లేదు, సింపుల్గా మనం ఏంటంటే ఈ 4th యానివర్సరీ స్పెషల్గా మనం జస్ట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ డే రోజు వచ్చేసి మనకైతే ఫ్రీగా ఈ క్యారెక్టర్ రాబోతుంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మన న్యూ క్యారెక్టర్ అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్ మనకి యూజ్ అవుతుందా లేదా, అంటే ఈ క్యారెక్టర్ యొక్క అబిలిటీ ఏంటిదని చెప్పేసాను. సో ఫ్రెండ్స్, మీకు సింపుల్గా చెప్పాలంటే మనకి ఒలివియా క్యారెక్టర్ ఉంది కదా, ఫీమేల్ క్యారెక్టర్. సో మనం రివైవ్ ఇవ్వగానే మనకి సింపుల్గా ఏంటంటే 40 HP ఇన్స్టెంట్గా ఇచ్చేస్తుంది. సో మనం ఎవరికైతే రివైవ్ ఇచ్చామో వాళ్ళకనమాట. అండ్ అలాగే ఫ్రెండ్స్, దీనికి ఇంకొక అబిలిటీ కూడా ఉంది. సో ఒకటి కాదు, ఈ క్యారెక్టర్కి 2 అబిలిటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి రివైవ్ ఇవ్వగానే 40 HP ఇన్స్టెంట్గా ఇస్తుంది. అండ్ అలాగే ఇంకోటి వచ్చేసి ఏంటంటే నార్మల్గా మనం రివైవ్ ఇచ్చే టైం కంటే కొంచెం ఫాస్ట్గా ఇస్తుంది అనమాట. ఓకే, సో ప్రజెంట్ వచ్చేసి మనకి మ్యాక్సిమం ఉంది కదా, సో మ్యాక్సిమం స్పీడ్గా మెడికేట్ ఎలా ఇస్తాడో, సో అలాగే సేమ్ రివైవ్ కూడా. సో నార్మల్గా మనం ఇచ్చే రివైవ్ కంటే సో కొంచెం ఫాస్ట్గా రివైవ్ ఇస్తుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, మనకి జస్ట్ లాగిన్లో వస్తుందని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇదే కాకుండా మనకి మ్యూజిక్ పార్టీ ఈవెంట్ కూడా రాబోతుంది. అంటే దాంట్లో మనకి ఒక వీడియో చూడాల్సి ఉంటుంది. సో మీ అందరికీ తెలిసిందే కదా, సో లాస్ట్ టైం వచ్చేసి మనకి DNA వీడియో ఒకటి వచ్చింది, దానికి 20 మిలియన్ వ్యూస్ టార్గెట్ పెట్టారు కదా. సో అది కంప్లీట్ చేస్తే మనకి ఫ్రీగా బియర్ బండల్ వచ్చింది అండ్ దాంతోపాటు లూట్ బాక్స్. సో ఇవన్నీ వచ్చాయి కదా, సో అలాంటిదే మనకి మళ్ళీ ఒక ఈవెంట్ రాబోతుంది, మ్యూజిక్ పార్టీ ఈవెంట్ అని చెప్పేసి. సో దానికి సంబంధించిన వీడియో టుమారో మార్నింగ్ వస్తుందన్న, సో ఎవరు కూడా మిస్ అవ్వదు. దానికి సంబంధించిన రెడీమ్ కోడ్ మనకి ఎలా రాబోతుంది, ఎప్పుడు వస్తుంది, సో దాని గురించి ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ టుమారో మార్నింగ్ వీడియో చేస్తాను. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దన్న. అండ్ ఫ్రెండ్స్, ఇంతసేపు మీరు బ్యాక్గ్రౌండ్లో చూసారు కదా, నేను క్రిమినల్ బండల్ కోసం అయితే డైమండ్స్ స్పెండ్ చేశాను, దానికి 5000 డైమండ్స్ అయితే ఖర్చు అయ్యాయి. బట్ ఫైనల్గా వచ్చేసి నాకు ఏంటంటే 20 డైమండ్స్లో వచ్చేసింది అనమాట.
సో మొత్తానికి నేను క్రిమినల్ బండల్ తీశాను. అండ్ ఫ్రెండ్స్ ఎంతమంది క్రిమినల్ బండల్ తీశారు అండ్ మీకు ఎన్ని డ్యామెండ్స్లో వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్న. సో ఆ లక్కీ విన్నర్స్ ఐ మీన్ ఆ లక్కీ మెంబర్స్ ఎవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. చాలా తక్కువ డైమండ్స్కి వచ్చిన వాళ్ళు. ఓకే, నాకు మాత్రం 5000 డైమండ్స్ తినేసింది ఈ క్రిమినల్ బండల్. అండ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో టాపిక్ ఇంతే. ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అన్న. అండ్ కొత్త వాళ్ళైతే మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేసేసి మన ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి అన్న. సో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫాలో చేయండి, లైక్ కొట్టండి అండ్ కామెంట్ సెక్షన్లో ఐఎమ్ న్యూ ఫాలోవర్ అని చెప్పేసి కామెంట్ చేశారంటే సో ప్రతి ఒక్కరు కూడా రిప్లై ఇస్తాను అంటూ మరో మార్నింగ్ లైవ్లో నేను ఏంటంటే మీకు బిగ్ షౌట్ అవుట్ ఇస్తానన్న. సో ప్రతి ఒక్కరు కూడా లైవ్ కోచ్ చేసేయండి. ఓకే, సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టాపిక్ ఇంతే కాబట్టి సో మనం మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.